అటు చూశాక నాకు అరవింద్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను సార్. ఏంటి అంటే బేసిక్గా ప్రతి బ్యాచ్లో ఒక గల్లీస్ ఫ్రెండ్, ఒక డీసెంట్ ఫ్రెండ్ ఉంటారు కదండి సార్. సో మీ లైఫ్లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, గల్లీస్ ఫ్రెండ్ ఎవరు? గల్లీస్ బన్నీ. డీసెంట్ బన్నీవాసు. ఓకే, సో ఆ బన్నీ గారిని గల్లీస్ ఫ్రెండ్ చేసి ఈ బన్నీవాస్ గారిని డీసెంట్ ఫ్రెండ్ చేశారనమాట సార్. మీ లైఫ్లో సార్ డీసెంట్ అంటే చాలా మంది ఉన్నారు. అయితే ఇది ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే, కసిరెడ్డి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయితే మాత్రం ఆర్కే అని ఉంటాడు పాలకొల్లు, ఇప్పుడు వరుణ్ దగ్గర ఉంటున్నట్టున్నాడండి. ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ నాకు అతను గుర్తొస్తాడు. పాలకొల్లో మా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ చంపేస్తారు అందుకని లేదండి. బట్ వద్దులేండి, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ యా, ఫన్ అండ్ గలీజ్ ఫ్రెండ్ అంటే ఆడే లైఫ్ అని చెప్పి స్ట్రాటజిక్గానే ఆ రోజు వస్తున్నాం. సోషల్ మీడియాలో ఒకటే ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్ అంటే బన్నీ గారు సుకుమార్ గారిది ఇష్యూ నడుస్తుంది. అదే అంటే చెప్పండి, అంటే ఇది నిజమా లేకపోతే షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు? నేను దాని గురించి మాట్లాడాను అనుకో, నా సినిమా మొత్తం ఎగిరి ఆయ మొత్తం వెళ్ళి దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు, ఆ గడ్డం గురించి అని చెప్పారు. ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి సార్, గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బి హానెస్ట్, నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను రెండు మూడు ఆర్టికల్స్. అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారు తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఇట్స్ ఫర్ అస్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మీ ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచ్యువేషన్లోనే ఉన్నాం మేము అందరం. అయితే రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ, లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ వెరీ క్లియర్ ఎడిటింగ్, ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు 15 డేస్ ఉంది, ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి అంతే, మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ అయింది ఉంది ఎవరిది అయింది ఉంది, ఎందుకంటే ఆయన డేట్లు మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు. బన్నీ గారి హానెస్ట్గా 15 డేసే ఉంది, 15 to 17 డేస్ అంత ఉంది వర్క్ అంతే. సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదన్నా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింకులు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగు ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఒక ఎడిటింగ్ అంటే 30-35 డేస్ గ్యాప్ ఉంది, అండ్ మధ్యలో ఈ నా 5 డేట్లు కూడా ఉన్నాయి, ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో 30-35 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇటీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్క వేసుకుని 1 మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసలు బీభత్సం చేసి యా ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుకు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్ మేము, అంటే అదొక అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుకు అనేది. ఇంకొక సుకు ఇంకొక 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే అది. ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు తెలియ దాని పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు. వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరూని. సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్ మీరు అందరు కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను కానీ రాసుకోవడానికి ఇట్లకి బాగానే ఉంటుంది కానీ, బట్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్నో లేకపోతే సారీ ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉండడం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవట్లేదు దాన్ని. వాసు గారు అండి, హలో సార్.